రాష్ట్రంలో ఇవాల పూర్తిగా కరువు పరిస్థితులు వాతావరణ పరిస్థితుల్లో కరువు పూర్తిగా కూడా రాష్ట్రమంతా ఉంది సుమారు 400 మండలాల్లో వర్షాభావం తక్కువగా ఉండడం కరువుతో కుటుంబిట్టాడుతున్నారు రైతాంగం అంతా కూడా నిరాశ నిస్పృహతో ఉన్నారు ఈ ప్రభుత్వానికి చేమకుట్టినట్లు కూడా లేదు వాడి తగ్గ ప్రత్యేక ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా చేసే పరిస్థితులు కనుచూపు మేరలో కానరాట్లేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు చెప్తుంటారు సంక్షోభాన్ని అవకాశం కింద మలుచుకోమని చెప్పి ఒక పక్క ఈ కరువు అనే కరువు కోరల్లో చిక్కుపోతే రైతాంగం చిక్కుపోతే ఆ సంక్షోభాన్ని అవకాశం కింద తీసుకొని సుమారు 1600 కోట్లు రైన్ గన్ల ద్వారా వర్షం సృష్టిస్తామని 1600 కోట్ల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి ప్రభుత్వం సమాయత్తమైంది ఇంతకుముందు ఎలాగైతే దోచుకున్నారో మళ్ళీ ఈసారి కూడా అదే పరిధిలో దోచుకోవడానికి తయారైంది టీవీలో చూస్తున్నాం మంత్రులు వెళ్ళడం మరి పర్యవేక్షణ చేస్తున్నప్పుడు వచ్చి ఏ రకంగా వాళ్ళ టీవీకి ఫోటోలతో పోజిలిస్తూ ఈ రకమైన దోపిడీకి ఈ రకమైన సంక్షోభం అవకాశానికి ఇవాళ ముందుకు వచ్చారు ఓ పక్క స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పెట్టి ప్రాజెక్టులు పూర్తి చేసే నేపథ్యంలో ఆయన పాపం మనందరి తరలకు దురదృష్టం రైతాంగం దురదృష్టం ఆయన వచ్చి మన నుంచి విడిపోయారు అది పూర్తి చేసే అవకాశాన్ని భగవంతుడు ఇచ్చినప్పటికి కూడా ఈ ముఖ్యమంత్రి అవి చేయకుండా కాలయాపన చేస్తున్న నేపథ్యంలో ఓ పక్క వచ్చి ఇరిగేషన్ మంత్రి వచ్చి ప్రకల్పాలు పలుకుతున్న రోజు చూస్తున్నాం ఆయన తోలు మాటలు కోటలు దాటిపోతున్నాయి కానీ వాస్తవ పరిస్థితులు చూసుకుంటే సుమారు 14 లక్షల ఎకరాలు సాగునీరు విస్తీర్ణం తగ్గింది ఇది వాస్తవం కాదని అడుగుతున్నాం ప్రభుత్వాన్ని అసలు దీని మీద ఆలోచన చేస్తున్నానని అడుగుతున్నాం ఇవాళ ఈ పరిస్థితి వల్ల ఈ కరువు పరిస్థితి వల్ల 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది కనీసం కొన్ని ప్రాంతాల్లో నాట్లు వేసుకునే పరిస్థితి కూడా కనిపించని పరిస్థితులు ఉన్నాయి ప్రభుత్వం వాటికి ఏ ఏర్పాట్లు చేస్తుందో సమాధానం చెప్పాలి కానీ లేదు ఓ పక్క ఇటువంటి పరిస్థితులు ఉంటే ఇవాళ ముఖ్యంగా మన జిల్లాలో ఈ గుంటూరు జిల్లాలో తీసుకుంటే వైఎస్ఆర్సీ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అంతా ఆలోచన చేసి నవరత్నాల పేరు మీద రాష్ట్రంలో ఉన్న పేద ప్రధానికానికి రైతాంగానికి ఏ విధంగా మేలు జరుగుతారో కార్యక్రమాన్ని చేసుకుంటూ రాష్ట్రమంతా ఆయన ప్రజా సంకల్ప చేస్తుంటే గుంటూరు జిల్లాకు సంబంధించి నవరత్నాల పేరున 9 ప్రజలతో చదువుకోబడిన శాసనసభ్యులు గురజాలలో ఉన్న ఎర్రపెద్దనేని శ్రీనివాసరావు మీద ఏ విధంగా మైనింగ్ దోచుకుంటున్నారు ప్రభుత్వ ధనాన్ని అక్రమంగా ఏ విధంగా దోపిడీ చేశారు ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం ఏ విధంగా కుమ్మక్కైందని అత్యున్నత న్యాయస్థానం వచ్చి స్టిచ్చెస్ పాస్ చేసిన నేపథ్యంలో దాని మీద సైమర్ దర్యాప్తు జరపాలని చెప్పిన చూస్తున్న సందర్భం ఈ ప్రభుత్వాన్ని చేమకుట్టినట్టు కూడా లేదు దోపిడీ యథాచావగా జరుగుతుంది ఓ పక్క సున్నప్రాయి గ్రావెలు
ప్రకృతి సంపద సొంత సంపదలకు దోచుకుంటున్నారు. నవరత్నాల్లో ఒక రత్నం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.